శివరాత్రి వచ్చేసింది అమ్మో ఈ పండగ ఏమో గాని ఉపవాసం ఉండాలి జాగరణ చేయాలి అవును లాలమ్మ పండగే కాని కనీసం అప్పాడుందో ఏముందో అలా కాదు నాని ఉపవాసము ఇంకా జాగరణ చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది అదేంటి నాలమ్మ మ ఏమి తినకుందా నిద్రపోకుందా ఉంటారా ఈ రోజు పగలంతా ఉపవాసం రాత్రి జాగరణ ఉంటే శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగా అలా చెప్తూ ఉంటారు కానీ నిజంగా దేవుని అనుగ్రహం కలుగుతుందా శివుని లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి ఉపవాసం ఇంకా జాగరణ చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుందని చెప్పే కథలు చాలా ఉన్నాయి కథలా మా నాన్నమ్మ నాకు కూడా ఒక కథ చెప్పవా చెప్తాను తల్లి ఒకసారి కైలాసంలో స్వామి కేవలం ఆకులతో పూజించే వారిని ఒక్క ముద్ద అన్నం అది లేకపోతే చిన్న బెల్లం ముక్క దానం చేసే నిరుపేదలను అనుగ్రహిస్తాడు అంటావ్ అంతేనా ఓను మాత సరిగ్గా మంచిరు ఉన్నదే చెప్పాడు నీకే కాదు పుత్ర నేను కూడా ఈ విషయమై స్వామిని అడగాలని అనుకుంటున్నాను ఈ రోజు అడిగిద్దా ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు అవును స్వామి దీర్ఘకాలంగా ఒక విషయం మనసుకి అవగతం కాకున్నది ఇందులో నీకు అవగతం కానిది ఏమున్నది అయినా అడిగావు కాబట్టి చెప్తాను నేను భక్తులు నాకు చూపించే ప్రేమను మాత్రమే చూస్తాను వారు నాకు ఇచ్చే విలువైన ఆభరణాలను కాదు విలువైన వస్తువులను కాదు వారి హోదాను చూపిస్తూ చేసే ప్రమాణం ఎవరైతే ప్రేమను పరచుతారో ఆప్యాయతతో అందరి కోసం ఆలోచిస్తారు వారు చేసే పనుల్లో నన్నే చూసుకుంటారు వారి కోసం ఎన్ని అడుగులైనా నేను వేసేందుకు సిద్ధంగా ఉంటాను లేకిన్ భూలోకంలో చాలా మంది భక్తులు ఉన్నారు ఈ దినం కూడా యాట వడకపాయ చుక్క గూకక ముందు అత్తివి ఇంత పొద్దైనా యాట వడకపాయ అవుదోరా మూడు దినాల నుండి గూడమంతా పస్తులుండే దొరా దొరా అదిగో మల్లు ఏమ్రో బాణం వాటినావు మేము వచ్చేదాకా గూడెం కాడ కాపల ఖాయమనిలే చెమ్మదోరా యాట ఏడా ఏడి ఏడ మల్లు ఒక్క జీవి కూడా కానరాకపా ఎండలకు చెట్లు కాయలు కూడా లేకపా ఈ దినం కూడా ఉపాసం అసలే జీవులు లేక క్రూరముగాలు ఆకలి మీద ఉండే గూడెం పోదంప అరే చెప్పింది తలకెక్కించుకొని వెనకమరు ఈ రోజు శివరాత్రి కదా మీకు అత్యంత ప్రియమైన భక్తులు ఎవరో అత్యంత ప్రియమైన భక్తులు అడుగు ఏందదే అరే పశువులు ముసలు ఆకలికి ఆగుతారా ఓవైపు కడుపులో ఆకలి నకనకలాడితే ఎట్టా తట్టుకునేదే అన్నా గాని ఈ దినం ఏట గొట్టాలా
గూడెంల పశువులకు ముసలులకు ఇంత ముద్ద పెట్టాల. మంచి చెప్తున్నారా ఆయనక నీటం నేతురా ఏదన్నా గానీ యాట ఆపేదెల్ల. ఆయన ఎనడని చెప్పింది చేసావా? చేతనన్నది చేయక ఆపినావా? నువ్వేమన్నా అనుదోరా ఈ దినం ఏట ఆపేదెల. గూడెం పోతున్నా రా. ఏదన్నా ఒకటి ఏట పట్టాలా అప్పుడే గూడెం వచ్చేదే. నా తోట వస్తే రండి లేదా నేను ఒంటిగానన్నా ఏటకు పోతున్నా. మొండోడు కాదు గూడెం పోతా అంటా దా. గుంపులు గుంపులుగా అరిణాలు తిరుగుతూ ఉండే ఈ ఏలైంది ఒక్క అరిణము కానత్తలే. మల్లు ఈ దినం ఒక్క ఏట కూడా కనిపిస్తలే. అయినా ఇడిసేదిలే ఏట కొట్టాలా గూడెం పోవాలా. ఏట లేకుండా గూడెం పోయేదెలా. ఇది శివుల పిల్లలు తిరిగే చోట. ఈడ శివుల పిల్లులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. శివుల పిల్లినన్న వడదాం గూడెం పోదాం. చాణాలోపడికొచ్చాం. ముందు ముందు సింగాల నిలువులు ఉంటాయి. ఈ దినం మన రాత గింతే కావచ్చు. ఇక పోదాం మళ్ళు. యాట మీద గురుంచునేత్తం, లచ్చం మీద గురుండాలనేత్తం. ఇడిసిన బాణం వల్లే దూసుకుపోవాలా అప్పుడే ఇదేం వచ్చేదే. ఏదేమన్నా గానే ఈ దినం యాటతోనే గూడెం పోవాలా. నేనున్నా నేత్తం పద. అగ్గదో ఆ పొదలల్లో ఏదో అలకడైతన్నాదే. ఏందిదే ఇన్నాళ్ళు ఏనాడు గురి తప్పనిది? ఈ దినం నా చేయి గురి తప్పినాది. ఏందిది సామె దొడ్డ దొరవు మా కుల ఏల్పు. 3 దినాల నుండి గూడెంల పసోళ్ళు ముసలోళ్ళు పత్తులు ఉన్నారు సామె. అరే కాటికి కాలు తాపిన ముసలోళ్ళు ఉన్నారు. ఇంత ముద్ద దొరికి సామె, ఏట దొరికి సామె. పొద్దటి సుంది పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలే. నీ సుక్క నీళ్ళు అయితే ముద్దుగుండు. మల్లు ఇడ ఏడ నీటి జాడ కనిపిస్తలేదే. మల్లు ఈ తోడేలు వద్దా, ఇంకా ముందుకు వెళ్ళామా? సింగాల కోన మనం ఇంత లోపలికి ఎప్పుడు రాలా. ఈ దినం ఇంతే అనుకొని వెనుకకు మల్లు. నేను వెళ్తున్నా గూడెం. ఏంది సామె? ఏంది అంట? ఏట దొరకనియవా? గూడెంల పసోళ్ళు ముసలోళ్ళకు ముద్ద పెట్టవా? ఏదైనా గానే ఈ దినం ఏట లేకుండా గూడెం పోయేదెలా. ఏట వద్దిలేదెల్లా. నా ఒంట్లో ఓపికన్నంతసేపు ఏట కోసం ఎతుకుతూనే ఉంటా. ఏట వద్దిలేదెల్లా.
చూస్తుండగానే పొద్దు దిగిపా. ఈ దినం ఇప్పటిదాకా ఒక్క జీవి గాన రాకపాయ. నాత్తిరైనా సరే ఏటతోనే నేను గూడెం పోతా. ఈ పొదల మాటన మాటెత్తా నాత్తిరి ఇడికి వచ్చిన జంతువును ఏట ఊడతా ఏట వడతా. ఈ నేతిరన్నా ఏదన్నా దొరకకపోతుందా? నిన్నే పొదల మాటన మాటెత్తా జంతువును పట్టెత్తా. ఆ విధంగా రాత్రంతా జాగరణ ఉన్నాడు. నిద్ర రాకుండా ఉండడానికి చెట్ల ఆకులను తింపుతూ కింద వేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమైంది చెప్తాను తల్లి. అలాగే తెల్లవారింది. రాత్రి నుండి మాటెత్తి ఒక్క జీవి దొరకకపాయే. బల్లున్న తెల్లారే ఏమిటి సామె, గూడెమంతా ఆకలితో అలమటించాల్సిందేనా? శుభం కలుగుగా. సామె అయ్యా, మీరు నాకు దర్శనమిచ్చినారా? సామె సామె, నేనెన్నడూ నిన్ను బంతితో కొలవలేదు సామె, అయినా నాకు దర్శనమిచ్చినావా సామె? నేను ఎన్నడూ నీ పూజ చేసి ఎరగను సామె, అయినా నాకు దర్శనమిచ్చినావా సామె? నాకెంతో ఇష్టమైన శివరాత్రి రోజు రోజంతా ఉపవాసం చేశాను, రాత్రి జాగారం చేశాను, ఇంకా నా లింగానికి పత్రితో అభిషేకం చేస్తూనే ఉన్నాను. ఏంది సామె, తిండికే తీకానా లేనోని సామె? ఏటే పడని నేను అదేందో పూజ చేసినానా, అందుకనే నువ్వు నాకు దర్శనమిచ్చినావా? ఏంది సామె ఇది, ఆలోచించుకో. నీవు నాకు చేసిన పూజలన్నీ నేనే తిరిగి నీకు గుర్తు చేయాల్సి వస్తుంది. సామె, నేను కిరాతకుణ్ణి, తెలివక ఆకులేస్తే అది పూజ అయినాదా? అది మెచ్చి మీరు నాకు దర్శనమిచ్చినారా? సామె శివయ్య, నీవు నీకోసం వేట చేయాలనుకోలేదు కదా, నీ గూడెంలోని పసిపిల్లల కోసం, పండు వృద్ధుల ఆకలి తీర్చడం కోసం ఎంత కష్టాన్నైనా భరించావు. ప్రేమమయమైన నీ నిస్వార్థం నన్నెంతో ఆకలి. అందుకే గూడెం వాసులందరికీ నా ప్రసాదాన్ని పంచి ఆకలి తీర్చాను. అడగడం మర్చిపోయాను, నీకేం వరం కావాలో కోరుకో. గూడెంలా ఆకలి తీర్చావు, అది చాలు సామె, అది చాలు. నీ దర్శనం నాకు నీ దర్శనం ఇచ్చావు, ఈ బతుకు ఇది చాలు సామె, ఇది చాలు. నాకే వరం వద్దు సామె, ఇది చాలు. నీవు అడగకపోయినా చిరకాలం సంతోషంతో జీవించి అంత్యాన నన్నే చేరుకునే వరాన్ని నీకు ప్రసాదిస్తాను. అలాగా శివరాత్రికి ఇంత గొప్పతనం ఉందా? అవును, శివుణ్ణి ఈరోజు పూజిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఇంకేమైనా కథ చెప్పవా? ఈరోజు చాలా పనులున్నాయమ్మా, తర్వాత చెప్పుకుందాం.